49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హాయ్, మొన్న ఈ మధ్య గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగింది. అది చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని అనుకున్నారు కొంతమంది ప్రజలు అనుకున్నారు, రూలింగ్ పార్టీ కూడా అనుకుంది, కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ లేదా చాలామంది బాగాలేదు, తప్పు, ఇందులో ఉన్న వాళ్ళు సరైన వాళ్ళు కాదు, వచ్చిన పార్టిసిపెంట్స్ సరైన వాళ్ళు కాదు. మరి స్టేజ్ మీద పెద్ద పెద్ద దిగ్గజాలు కనపడ్డారు, మరి వాళ్ళు కూడా సరైన వాళ్ళు కావునో కాదో నాకు తెలియదు, బట్ కామెంట్ అయితే చేస్తున్నారు వీళ్ళు అయినా సరైన వాళ్ళు కాదు అది ఇది అని, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని జరగవు రావు అంటున్నారు. సో నాకు అవన్నీ కామెంట్స్ గురించి కాదు, ఇప్పుడు పాయింట్ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కూడా సమిట్స్ మూడు పెట్టారు, అప్పుడు బాగానే వచ్చారు అనుకున్నాం. రాష్ట్రం డెవలప్మెంట్గా అవి కావాలి కాబట్టి బేసిక్గా నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ అసలు ఈ కార్పొరేట్ ఆఫీసులు కార్పొరేట్ బిజినెస్ల మీద నాకు నమ్మకం లేదు, నా పర్సనల్ విషయం. బట్ అది రాష్ట్రం కోసం మనం అట్ట చేస్తే ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రం డెవలప్ అవుతుందని అందరూ అంటారు కాబట్టి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కూడా మేము సంతోషపడ్డాం, ఇటువంటివి జరిగితే అది ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు, కొత్తగా తయారైన రాష్ట్రం కాబట్టి అనుకున్నాం. అప్పుడు ఎన్ని వచ్చినాయి ఎన్ని రాలేదు నాకైతే తెలీదు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక కూడా ఏదో రాలేదు రాలేదు, ఇంతకన్నా నాలుగేళ్ళ నుంచి ఎవరు రావట్లేదు, ఉన్నవాళ్ళు పోతున్నారు అది ఇది అంటే కొంచెం బాధపడతా ఉండేవాళ్ళం. ఇవాళ సడన్గా ఈ సమ్మిట్ జరిగింది, 13 లక్షల కోట్లు బిజినెస్ ఎంఓయూలు అయినాయి అన్నారు, అందులో 80% 90% వరకు వస్తాయి గ్యారంటీ గ్రౌండ్ అవుతాయి అని చెప్తున్నారు వాళ్ళు. అయితే ఈ సమ్మిట్లో జరిగినవన్నీ తప్పులని చెప్పి చాలామంది అంటున్నారు. తప్పుల ఒప్పుల నిజాల అబద్ధాల మనకు తెలియదు అంటే మనం సామాన్యులు, ఊరికే మాట్లాడటానికి ఏదో ఒక పొలిటికల్ పార్టీని సంబంధం మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఏది నిజం ఏది అబద్ధం కూడా తెలియదు. ఇప్పుడు లోకేష్ గారు కూడా చెప్తున్నారు, ఇక్కడ వీళ్ళు మినిస్టర్ గారు ఇక్కడ చెప్తున్నారు, ఇటు సైడ్ మినిస్టర్ గారు ఎంత కరెక్ట్ అంటారు, ఇటు లోకేష్ గారు ఎంత అబద్ధం అంటారు. ఈ అన్నిటికంటే కూడా నేనేమంటానంటే ఈ ఎకానమిస్ట్ ఎవరన్నా కానీ లేదంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ టైంలో ఉన్న లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు కదా ఇండస్ట్రీస్ తాలూకు, ఇప్పుడు ఇండస్ట్రీస్ తాలూకు ఉన్నారు, లేకపోతే ఫైనాన్స్ వాళ్ళు అక్కడ ఫైనాన్స్ వాళ్ళు ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళు ఎవరో ఒక ఇద్దరిని పెట్టుకొని, లేదనుకుంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక పెద్దవాళ్ళందరినీ పిలిచి పెట్టారు కదా అట్లాగే ఏదైనా పెట్టి, అంటే ఇప్పుడు నా నేను మీరు అనుకుంటే మనం మనకి ముందు విజ్ఞానం లేదు జ్ఞానం లేదు, రెండోది ఏంటంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేట్ చేసేస్తాం కాబట్టి ఇట్లా ఎవరో కాకుండా మధ్యవర్తులను పెట్టుకుని ఏది నిజం ఏది అబద్ధం, అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరుగుతుంది, అసలు ఏది జరిగితే మనం ఇప్పుడు రాష్ట్రం మంచి గురించి మనం ఆలోచిస్తున్నామా లేదా పార్టీలను తిట్టుకుంటామే మనం చేయమా. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదు మనకు ముఖ్యం, మనకి రాష్ట్రం ముఖ్యం. రాష్ట్రం ముఖ్యం అంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ కావాలంటే ఇండస్ట్రీస్ ముఖ్యం. ఆ వచ్చిన ఇండస్ట్రీస్ ఫేక్ అని మీరు అంటున్నారు, వాళ్ళు కరెక్ట్ అంటున్నారు. అంతకుముందు వచ్చిన ఈ ఫేక్ ఫేకో కాదో తెలియదు, ఆల్రెడీ తెలిసిపోయింది కదా, ఐదేళ్ళు అయిపోయింది, ఉంటే ఉంటే నిజం అబ్బం లేకపోతే ఫేక్. సో అయ్యేమైనాయి ఇవన్నింటినీ కలిపి ఒకటి మాట్లాడుకుని ఒక వైట్ పేపర్ ఎవరన్నా రిలీజ్ చేయగలిగితే బాగుంటుంది, దానికి ఏదన్నా చేయొచ్చు. కానీ ఊరికి రోజు మనకు యూట్యూబ్లో మనం మాట్లాడటానికి అవకాశం ఉంది కదా అని పొద్దున్న లేచిన కాడి నుంచి రాబోయే వాడు కూడా వాని లెవెల్లో పంపించేద్దాం అనే ప్రయత్నం చేస్తున్నట్టు అవుతుంది. రోజు తిట్టుకుంటా లెట్ అస్ పుట్ పుల్ స్టాప్ టు దిస్, స్టాప్ ఆపండి. మనం ఆపేసి ఈ ఎవరినో ఒక పెద్దవాళ్ళని పెట్టుకుని ఒక 2 రోజులు 3 రోజులు దాని మీద వాళ్ళు అధ్యయనం చేస్తారు, అధ్యయనం చేసినాక ఇది కరెక్ట్ ఇది తప్పు, ఎవరి కాళ్ళు ఎవరు పెడితే ఎవరెవరు కోట్ వేసుకొచ్చాడు, వీళ్ళు ప్యాంట్ వేసుకొచ్చాడు, వీళ్ళంతా ఇదే వాళ్ళంతా ఇదే. మనకు నాలాంటి అమాయకులకం ఎదుర్కొంటే స్టేజ్ మీద పెద్ద పెద్ద కోటీశ్వరులు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు భారతదేశంలోనూ ప్రపంచంలో ఉన్నవాళ్ళు కొన్ని 10-15 మంది 20 మంది కనపడ్డారు, మరి వాళ్ళంతా ఎంఓయూలు చేశారు అంటున్నారు, వీళ్ళేమో అసలు అంత దొంగలు అంటున్నారు, మరి వాళ్ళ దొంగల వీళ్ళు దొంగల మనకి నాకేం అర్థం కాదు. సో నేను చూసేప్పుడు నా కళ్ళు కామెడీలు వచ్చి నా కళ్ళంతా గొప్పవాళ్ళ కనపడ్డారేమో, మీ కళ్ళకి వాళ్ళ దొంగల్లా కనపడారు నాకు తెలీదు. బట్ ఇవన్నీ మనకి ఎందుకు డిస్ప్యూట్స్ వద్దు, అసలు ఎవరికి డిస్ప్యూట్ వద్దు, ఎందుకంటే రాష్ట్రం కోసం కావాలి కాబట్టి. ఒక
న్యూట్రల్ వాళ్ళని కానీ లేదంటే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అప్పుడు ఇప్పుడు ఒకళ్ళే ఉంటారు కదా, వాళ్ళని ఎవరైనా పిలిచి కూర్చోబెట్టి ఈ లెక్కలు చేయించేసి కరెక్ట్గా చేస్తే ఈ గవర్నమెంట్ కానీ అపోజిషన్ పార్టీ కానీ ఎవరైనా చేస్తే బాగుంటుంది. ఈ దీన్ని పులిస్టాప్ పెట్టి చేయకపోతే మనని మనం అసహించుకోవాలనే పరిస్థితికి తీసుకెళ్తుంది ఈ స్థితి. ఈ పరిస్థితికి రాకుండా మన గౌరవాన్ని మనం గౌడుకుంటూ, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం రాష్ట్రం ఆత్మగౌరవాన్ని కాపాడారు అనుకున్నాము, ఇప్పుడు తెలుగు రాష్ట్రం సెపరేట్ అయిపోయింది, ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ అయిపోయింది, దాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిది. అది మేము తెలంగాణలో ఉన్నాం కాబట్టి మాకు సంబంధం లేదని మీరు అనుకోవద్దు. మా తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళందరూ బాగుండాలి, తెలుగు వాళ్ళ రాష్ట్రం కూడా బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం కూడా బాగుండాలి అనుకుంటాం. కాబట్టి నేను ఇది చాలా బాధతో చెప్తున్న మాట ఇది. ఎవరినో ఒకరిని పిలవండి, కూర్చోబెట్టండి, చేయండి, చేసుకుని నిజానిజాలు మాట్లాడండి. భేషజాలు లేకుండా వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరైనా కానీ భేషజాలు లేకుండా నిజాన్ని ఒప్పుకొని నిజాన్ని నిజంగా చేసి రాష్ట్రం భవిష్యత్తుని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఇది నాకు తోచింది చెప్తున్నాను. ఇందులో తప్పేమి లేదనుకుంటున్నాను, ఎవరైనా తప్పే ఉండొచ్చు. ఇప్పుడు మనం ఊరికి ఊహించి చెప్తాం, నాలుగు గంటలు పని చెప్తూ ఉంటాం, ఇది ఊహించి చెప్పటాలు కరెక్ట్ కాదు, లేని చెప్పటాలు కరెక్ట్ కాదు, అబద్ధాన్ని నిజం చేద్దామని అనుకోవటం కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటిది చేస్తే బాగుంటుంది. అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చూసి ఇటువంటిది ఏదన్నా ఒక డిబేట్ పెట్టించి, డిబేట్ కూడా కాదు, ఒక స్టాటిస్టికల్ ఒక చిన్న కమిటీ వేసి దాని మీద చేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. చేసి వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. నీళ్ళకి నీళ్లు పాలకు పాలు అయిపోతుంది కదా, అప్పుడు అందరి నోళ్ళు మూతపడతాయి. ఇది నా ఆలోచన. థ్యాంక్ యూ, బాయ్.